ఒత్తిడి అంటే ఏంటి? అది నేను అదే అందుకే చెప్పాను. 90% ఓట్లున్న వాళ్ళ మీద ఏదైనా ఇదా ఓట్లు లెక్కండి, అది మర్చిపోకండి. రాజకీయాలకు అతీతమైంది ఏది లేదు, అన్ని రాజకీయాల ఫ్రేమ్లోనే ఉంటాయి. మనం ఏదో రాజకీయం అంటే నాకు అసహ్యం అండి, రాజకీయాలు అంటే చిచ్చిచ్చి చెన్నాలు అందుదాం అంటే అర్థం ఏంటంటే నీకు భయం. నువ్వు ఫుట్బాల్ ఆటలో ప్లేయర్గా ఉండడానికి ఇష్టపడలే, బాల్గా ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఆడుదంతాడు ఇడుదంతాడు. మనం కూడా ప్లేయర్స్ అయితే అప్పుడు ఆట ఆడతాం. ప్రతి ఒక్కడు ప్లేయర్ మనం, అదే డెమోక్రసీ, ఓటే పవరం. అయితే బాల్ కింద మారిపోదామని ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం? సిపిఐ సిపిఎం ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు నువ్వు పెట్టబోతే మేము పెడతామన్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఐడియాలజికల్గా క్యాపిటల్ క్యాపిటలిస్టిక్ థీరీకే అగెనిస్ట్ వాళ్ళు. అవును, ఇప్పుడు కండిషనల్ రాజీనామా అనుకోవడానికి కాదు. గంటా శ్రీనివాసరావు లోకల్ విశాఖపట్నం లోకల్ ఒక ఎమ్మెల్యే, ఒక ఊపు వచ్చిందిగా ఫ్రంట్ పేజీలో న్యూస్ వచ్చింది గంటా శ్రీనివాసరావు రాజీనామా. అంతవరకే చూస్తారు తప్ప రాజీనామా కండిషనల్గా ఇచ్చింది చల్లదు, స్పీకర్ యాక్సెప్ట్ చేయడు, ఇవన్నీ నీకు నాకు తెలుసు ఎందుకంటే మనం ఇలాంటి చాలా చూసాం కాబట్టి. కానీ గంటా శ్రీనివాసరావు తన లెవెల్కి తను ఒక పుష్ ఇచ్చాడు, ఒక పుష్ ఇచ్చి ఈ మూమెంట్ దానికి ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళారు. ఎవరు వైసీపీ కూడా వెళ్ళారా? చంద్రబాబు పార్టీ వెళ్ళారా? ఇంకా మరి ఇంకా అది ఇప్పుడు అందుకని నేను పెట్టి ఏం చేద్దాం అనుకున్నానో అది ఎవరో పెడితే కూడా జరిగింది కాబట్టి నేను అనవసరంగా భయపడ్డాను. అలా అదే కరెక్ట్ అవ్వడం నేను చాలా మంచిది అనుకుంటాను. ఎందుకంటే నేను దానికి కారు కూడా అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళ మధ్య మనస్పర్ధలు పెరిగాయనుకోండి, ఆ రాజమండ్రి మీటింగ్ అట్టపోతే ఏదో రకంగా కలిసి వెళ్తారండి. ఆ అరుణ్ కుమార్ వచ్చి తగలహేడు మొత్తం తందుకు చచ్చారు, ఇక అక్కడి నుంచి ఒకరికొకరు వచ్చిందని వస్తుందేమో అని భయపడ్డాను. నాకు అది ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా ఇవో సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు రేపు ఎల్లుండో విజయవాడలో పెడతామని ఎక్కడ ఎవడు మీటింగ్ పెట్టినా వస్తానే బాబు. ఏముంది మాట? అదే అది కూడా చెప్పబోతుంటే ఆపేశాను. నేను భయం పడ్డది వాళ్ళు వచ్చినా ఏదో చేస్తాను కాదు, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. నాకు అది ఇష్టం లేదు. ఇష్యూ డైవర్ట్ ఇష్యూ అనేది అన్ని పార్టీల వాళ్ళు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది పోనేమో అని ఒకటి అయితే ప్రకటన చేశారుగా పార్టీల హెడ్లు. నేను పార్టీలో చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడలేదు, పార్టీల హెడ్లు అందరూ ప్రకటనలు చేశారు. స్వామి వీర్రాజు గారు కూడా ప్రకటన చేశారు. వాళ్లే కదా రూలింగ్ పార్టీ, సెంట్రల్లో రూలింగ్ పార్టీ నిర్ణయం తీసుకున్న పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన ప్రకటన చేశారు. సిపిఐ సిపిఎం వాళ్ళు ఎలాగ చేస్తారు నాకు తెలుసు. జనసేన వాళ్ళ పక్కన స్నేహపూర్వకమైనటువంటి పార్టీ ఆయన కూడా చెప్పాడు. ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఇంకా మెయిన్ ప్రధానమైన పార్టీలు ఈ రెండే. ఈ రెండు గంటా శ్రీనివాసరావు గారు పిలిస్తే వెళ్ళారనంటే చాలా శుభశకునం. అయితే ఇది జరగవలసింది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ల లెవెల్లో జరగాలి. ఈ మీటింగ్స్కి జరిగేటువంటి ఇటువంటి 100 మీటింగ్లు జరిగే ప్రయోజనం వాళ్ళిద్దరి మధ్య ఒక దీంట్లో ఒక అండర్స్టాండింగ్. వాళ్లే కూర్చోక్కలా, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోకలా, ఈయన తరఫున ఒక ఎక్స్పర్టు వాళ్ళ తరఫున ఒక ఎక్స్పర్టు నెంబర్ టూలు ఎవరున్నారో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని ఏం చేద్దాం, పార్లమెంట్ కూడా జరుగుతుంది ఏం చేద్దాం చెప్పండి అని ప్రజల ముందుకు తీసుకెళ్ళటమే, దేశం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రం ముందుకు ఏం తీసుకెళ్ళక్కల, ఎందుకంటే రాష్ట్రం అందరూ కూడా కన్విన్స్డ్. ఇవాళ దేశం ముందుకు తీసుకెళ్లాలంటే పార్లమెంట్ జరుగుతోంది, పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీల వాళ్ళని కలవాలి. కాదుగా నేను చేసేటువంటి ఏ కార్యక్రమం అన్నా దానివల్ల ప్రయోజనం సిద్ధించాలి తప్ప దానివల్ల అనవసరమైనటువంటి ఇది రాద్ధాంతం పెరిగేటువంటి పరిస్థితి ఉందనుకో. నేను నిన్న పేపర్ చూడకపోతే ఖచ్చితంగా బుధవారం పెట్టేద్దాం. నిన్న పొద్దున్నే పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఉంది న్యూస్. ఏమండి ఇగో ఇప్పుడు చెప్తున్నారుగా వైజాగ్లో జరిగిందంటే ఏకాభిప్రాయం వచ్చిందన్నారు అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళారు. డెఫినెట్గా ఏకాభిప్రాయం వస్తుంది, లేకపోతే ప్రజలు క్షమించరు. ఇది నేను చెప్తున్నా కదా, నేను రిటైర్ అయిపోయాను, నాకు ఇంతకు మించి ఇంకో పని చేత కాదు కాబట్టి ఈ పని చేస్తున్నాను. మీరు కూడా ఎందుకు చూపిస్తున్నారో నేను అనేసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను.
ఎందుకు చూపిస్తున్నారో నాకు తెలీదు. ఒక ఇర్రెలవెంట్ ఫెలోన్ అయినప్పటికీ కూడా మీడియాలో ఎందుకో నాకు చూపిస్తున్నారు. సరే మీరు చూపిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంతే తప్ప నేను మాట్లాడిన దానివల్ల ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం జరుగుతుందని నేను అనుకోను. నేను ఇంకో ఎవరు పిలిచినా ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు రేపు ఎల్లుండో పెట్టి విజయవాడలో రా నువ్వు రావాలన్నారు వస్తాను నేను. ఎవరు పిలిచినా నాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు. కోవిడ్ కూడా కొంచెం తగ్గింది, మాస్క్ వేసుకెళ్తే పర్వాలేదు అంటున్నారు, వేసుకుని వెళ్తాం కాబట్టి. ఒకసారి వచ్చి తగ్గింది కాబట్టి రెండోసారి వస్తే సెలవు నువ్వు, అందుకు నువ్వేం భయపడక్కర్లేదని చెప్తున్నారు కాబట్టి వెళ్తాం. నాకు ఎక్కడికైనా సరే నా వల్ల ఏదైనా అక్కడ ప్రయోజనం సిద్ధిస్తుందంటే, నా వల్ల నేను పక్కన ఉండటం వల్ల ఎవరికైనా ఉపకారం జరుగుతుందంటే వెళ్తాను. నా వృత్తి అది, చిన్నప్పటి నుంచి అదే పని నాకు. ఇది మాత్రం ఖచ్చితంగా బుధవారం నాడు జరగవలసిన మీటింగ్ పోస్ట్ పోన్ అవడానికి నిన్న పేపర్ చూసి ఈ స్టేజ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఎవరు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రారు, వాళ్ళ పార్టీల తరఫున ఎవరినో పంపుతారు. ఆ పంపినటువంటి వాళ్ళు ఖచ్చితంగా నువ్వేమన్నావు నువ్వన్నేమన్నావు అని ఘర్షణ వస్తుంది, కానీ పేపర్లో ఉంది. ఆ ఘర్షణ ఇక్కడ జరగటం నాకు ఇష్టం లేదు, ఎక్కడా కూడా జరగకూడదన్నదే నా కోరిక. ఈ దీని వరకు మీరు పక్కన పెట్టండి, మిగతా గొడవలన్నీ పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ విషయంలో ఏకాభిప్రాయంతో వెళ్ళండి. ఒక్కసారి మొత్తం ఆంధ్రాలో ఉన్న ఎంపీలందరూ అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఒక్కరోజు అలా వెళ్ళి ఆ మోడీ గారిని కలిశారు అక్కడ కలిశారని టీవీలో అలా చూడగానే చాలా ఆనందం కలుగుతుంది ప్రజలకి. ఏమో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయేమో అనుకుంటారు.